हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल वंटलू मुच्छेटलू। नेनु मी लक्ष्मी। इवाड़ मनं चेसुकुंटुन्न रेसिपी जिलेबी। इंस्टेंट गा इंट्लोने ईजीगा जिलेबी एला चेसुकोवालो चूद्दाम। मुंदुगा ओक मिक्सिंग बाउल तीसुकोनी बेल्लोनी नानबेट्टुकोवालंडी, एंदुकंटे बेल्लं वडगट्टुकुन्नाक बेल्लं पाकं चेसुकोवाली। ఒక కప్పు బెల్లంకి అర కప్పు నీళ్ళు యాడ్ చేస్తున్నాను। కొంచెం సేపు అట్లాగా వదిలేసామంటే ఒక 2 మినిట్స్ బెల్లం కరుగుతది। ఈ లోపు ఏం చేద్దాం అంటే ఒక జల్లెడ తీసుకొని ఒక కప్పు మైదా ఒకసారి జల్లించుకోవాలి। చక్కగా మైదా అంతా జల్లించుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని దీనిలో 2 స్పూన్ల బొంబాయి రవ్వ యాడ్ చేయాలి। రవ్వ యాడ్ చేయడం వల్న జిలేబీ చక్కగా క్రిస్పీగా ఉంటదండి। పైనుంచి క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండాలి। కొంచెం ఉప్పు 3 స్పూన్ల పెరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి। స్వీట్ ఎందులోనైనా సరే ఒక చిటికెడి salt ఉంటే టేస్ట్ చాలా బాగుంటదన్నమాట। కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకొని బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం। ఇది మరీ లూజ్ గా ఉండకూడదండి, అలానే థిక్ గా కూడా ఉండకూడదు। బ్యాటర్ పర్ఫెక్ట్ గా రావాలండి। జిలేబీ బ్యాటర్ కలుపుకోవడంలోనే జిలేబీ టేస్ట్ కానీ జిలేబీ రావడం కానీ ఉంటాయి। దీన్ని కొంచెం సేపు ఒక 10 మినిట్స్ పక్కన పెడదాము, ఎందుకంటే పాకను రెడీ చేసుకోవాలి। ఇందాక మనం గిన్నెలో నీళ్ళు పోసుకొని బెల్లం నానబెట్టాం కదా, ఇప్పుడు అది వడగట్టేసుకుందామండి పాకం చేసుకునే బాండిలోకి। ఒకసారి చేయి పెట్టి కలుపుకున్నామంటే ఏమైనా ఉండల్లాగా ఉన్నాయి, కరిగిపోతాయి అన్నమాట। ఇప్పుడు పాకం తీసుకునే బాండిలోకి డైరెక్ట్గా వడగట్టేసేసుకుంటే చూసారా అడుగున ఏమన్నా డస్ట్ ఉన్నా అదంతా పోతుందన్నమాట। ఇప్పుడు డైరెక్ట్గా మనం వడగట్టుకున్న దాన్ని పాకం పెట్టుకుందాం। స్టవ్ ఆన్ చేసుకొని పాకం రెడీ చేసుకుందామండి। ఇది తీగ పాకము ముదురు పాకము అలా ఏం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇట్లా రెండు చేతులకి అంటుకుంటే చాలు, జిగురుగా ఉంటే చాలు, అది కూడా చాలా లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకం రెడీ చేసుకుందాము। పాకం రెడీ అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం ఇలాచీ పౌడరు వేసుకొని కలుపుకోవాలి మంచి సువాసన కోసం। దీంతో పాటుగా కొంచెం నిమ్మరసం, ఒక అర స్పూన్ నిమ్మరసం అండి, ఎందుకంటే ఈ నిమ్మరసం వేయడం వలన బెల్లం పాకం గట్టిపడిపోకుండా ఉంటుంది। పాకం చేయడం అయిపోయిన తర్వాత మనము జిలేబీ ప్రిపేర్ చేసుకునే లోపల ఈ నిమ్మరసం వేయకపోతే మాత్రం బెల్లం పాకం గట్టిగా అయిపోతుంది అన్నమాట। ఇప్పుడు మన పాకం రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఒక కవర్ పెట్టుకుందాం। అందులో జిలేబీ వేసుకోవడానికి పిండిని ఆ కవర్లో ఫోల్డ్ చేసుకుందామండి। ఇలా వేసుకున్న దాన్ని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని టైట్గా ఇలా కవర్లో పిండిని అంతా రెడీ చేసుకోవాలి। ఈ అంచును కట్ చేసేసుకొని మనం జిలేబీ షేప్లో వేసుకోవచ్చు జిలేబీలు। ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకుందాం। ఆయిల్ వేడైన తర్వాత ఈ కొన కట్ చేసుకొని జిలేబీలాగా రౌండ్గా వేసుకోవాలి। ఇలా చక్కగా మంచి షేప్లో జిలేబీలు వేసుకోవాలండి। మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జిలేబీని ఫ్రై అవ్వనివ్వాలి। ఒక్క 1 సెకండ్ ఆగామంటే ఇవి కొంచెం పక్కకు జరుగుతాయి వేగే కొద్దీ, అప్పుడు మనం ఈ పక్కన ప్లేస్లో కూడా ఇంకొక జిలేబీ వేస్తున్నాను। ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేద్దాము। ఇవి మరీ ఎర్రగా కాలక్కర్లేదండి, ఫ్రై అయితే చాలు, మరీ రెడ్ కలర్లోకి రాకూడదు। ఒక 3-4 మినిట్స్లో జిలేబీ మంచిగా ఫ్రై అయిపోయినాయి। ఇప్పుడు వీటిని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలో వేసుకొని వీటికి బాగా పాకం పట్టేయాలన్నమాట। జిలేబీ వేడిగా లేకపోయినా పాకం వేడిగా లేకపోయినా పాకం పీల్చుకోదండి, అది చూసుకొని జిలేబీ ప్రిపేర్ చేసుకోవాలి। చూసారా మనం వెంటనే వేసేసాం కదా, ఒక 30 సెకండ్స్ పాకం పట్టేలాగా జిలేబీకి అటు ఇటు ఫ్లిప్ చేసుకొని తీసేసుకోవాలి।